మోహన్ బాబు వేషాలు వేసుకునే తిరిగేటప్పుడు ఒక కమెడియన్ తోడు పొట్టి సత్యం అనుకుంటా పొట్టి సత్యం ఉండేవాళ్ళు ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళు తన దగ్గర డబ్బులు లేనప్పుడు అట్లా సర్దుకుంటారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రతి వాళ్ళకి సినిమా కష్టాలు ఉంటాయి కాస్త కొస్తావు సరే వేషాలకు తిరిగేవాళ్ళు ఈయన పెద్ద హీరో అయిపోయేవాళ్ళు హీరో అయిపోయిన తర్వాత ఈయన సినిమాలో వేషం కోసం వచ్చాడు వస్తే రే సత్యం అయ్యా అన్నాడు రే అంత నట్టించొద్దు నువ్వు ఆ రోజున నాకు ఫుడ్ లేకపోతే డబ్బులు అడిగితే నువ్వు డబ్బులు ఇచ్చుకొని డబ్బులు ఇవ్వలేదు కదరా నువ్వు అన్నాడు అవునండి అని అన్నాడు ఎందుకు ఇదరా ఎందుకు ఇలేదు మీరు ఇంత పెద్దోళ్ళు అవుతారని నేను అనుకోలేదండి అన్నాడు అనేసరికి మోహన్ బాబు నవ్వి రే ఇకి వేషం ఏమండి అతనికి వేషం ఉన్నా లేకపోయినా ఆ సత్యానికి ఏదో ఒక చిన్న వేషం అన్న ఇచ్చి డబ్బులు ఇస్తూ ఉంటారు భానుబావులో నాకు నచ్చిన గుణం ఒకటి ఉందండి ఎంత కోపిస్తూ మళ్ళీ తగ్గిపోతాడా అంట సరతబాబు నేను ఉండే రూమ్కి వచ్చేవాడు రూమ్కి వచ్చి అద్దం ఉండేది కిటికీ అద్దంలో చూసి అని త్రిశత్తు కోటి దేవతలు చేయని ఏదో యశ్వీనంగారావు డైలాగ్ చెప్పి లేని మేసినట్ట అనేవాడు అని అని అంటే శరత్భవని ఒరేయ్ తోలు తెల్లగా ఉన్నంత మాత్రాన్ని హీరో కాలేడు నేను అవుతాను చూడరా హీరోని ఎస్వీలమ్ గారు అవుతా సార్ నేనే అనేవాడు గుడ్ కాన్ఫిడెన్స్ ఉండేది అప్పుడు అప్పుడే అనేవాడు అప్పుడు ఫుడ్కి లాటరీ కొట్టేటప్పుడు ఆ డైలాగులు చెప్తుంటే మేమేమనుకుంటాం అప్పుడప్పుడే ఎదుగుతున్నాం మేము ఏదో సినిమాలు చేసి కాలక్షేపం చేస్తున్నాం మేము పెద్ద పట్టించుకోలే ఆ సంకల్ప బలమే అతన్ని నేను గొప్ప సెల్ఫ్ కాన్ఫిడెన్సు సరే అదే మోహన్ బాబు న్యాయం కావాలో సినిమా బాగాడింది ఫంక్షన్ చేశారండి ఆ ఫంక్షన్లో చాలా మంది వచ్చారు డి కామేశ్వరి కూడా వచ్చింది రైటర్ నవల రైటర్ కదా అందులో షీల్డ్స్ ఇచ్చారు షీల్డ్స్ ఇస్తే డి కామేశ్వరి రైటరు ఆవిడ షీల్డ్ పుచ్చుకోలే ఎందుకంటే ఫస్ట్ షీల్డ్ నాకు ఇవ్వాలి సినిమాకి కథ ఆధారం అది నవల ఆ నవల రాసింది నేను ఐ డిజర్వ్ ది ఫస్ట్ షీల్డ్ అని షీల్డ్ తీసుకోవడానికి ఇష్టపడాల ఇదేంది తర్వాత మేనేజర్లు వాళ్ళు వింటర్ కన్విన్స్ చేస్తారు సో రైటర్కి రైటర్ రైట్ అది నిజంగా అంత ఆత్మవిశ్వాసం ఉంటేనే వాళ్ళు రాసేటటువంటి రాత్రులు కూడా అంత బాగుంటాయి నాకు అనిపించింది రేపైనటువంటి హీరోయిన్ కోర్టుకు ఎక్కిందంటే రచయిత మనస్తత్వం కూడా అర్థమవుతుంది అక్కడ సో ఆ విధంగా పెద్ద పార్టీ అండి అసలు ఆఫీస్లోనైతే పెద్ద టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బాటిల్స్ బాయ్స్ని పిలిచారు అందరు క్రాంతికారి దగ్గర పర్మనెంట్గా ఒక బావి ఉంటాడు బాయ్స్ అందరూ వరుసగా చేతులు గట్టుకుని ఉంచున్నారు రే ఈ బాటిల్స్ అన్ని చూసారా చూసామండి పార్టీ అయిపోయిన తర్వాత అందరూ మందు తాగిన తర్వాత అందరూ బాగా ఫుడ్ తిన్న తర్వాత అందరినీ కారుల్లో డ్రాప్ చేసిన తర్వాత అప్పుడు మీరు తాగండి అని అన్నాడు అనేసరికి అందులో చీఫ్ బాయ్ ఉన్నాడు కదా వాడు చేతులు కట్టుకుని ఉన్నాడు కదా వాడు ఏమన్నాడు తెలుసుకోండి అలాగేనండి అని అన్నాడు అప్పటికే తాగి అప్పుడు ఎందుకంటే ఆ బాయ్స్ అందరిని మేనేజ్ చేయాలి వీడు సో కాబట్టి ఏంటంటే కాస్త పిలుచుకున్నాడు తర్వాత గారు సినిమాల్లో ఆయన సినిమాల్లో వండర్స్ ఉంది అటు ఎటువంటి ప్రొడ్యూసర్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఒక సెట్ వేసారండి సెట్ వేసి పెద్ద గ్లాసు ఆ గ్లాస్ ఏమో యువతల నుంచి బాయ్ తుడుస్తున్నాడు తుడిచాడు తుడిచి గ్లాస్ అవతల తుడవడానికి వెళ్ళాడు తుడుస్తున్నాడు ఇంతలోకి క్రాంతి గారు వచ్చారు రా ఇట్లా రా అన్నాడు అనేసరికి వాడు అద్దంలో నుంచి కొట్టుకుని బయటకు వచ్చాడు ఏంటి సార్ అన్నాడు ఈయన బెత్తలు పోయాడు అద్దం పగలు పగిలిపోయింది ఇక్కడ గుచ్చుకుని రక్తాలు కారుతుంది ఏంటి సార్ సో ఆయన ఆ పిలుపు అంత గంభీరంగా ఉంటుంది తర్వాత అక్కడ పనిచేసేవాడు కూడా రెస్పెక్ట్ రెస్పెక్ట్ అసలు చిరంజీవి గారు కూడా ఆఫీస్కి వచ్చిన నెమ్మదిగా వచ్చేవాడు క్రాంతి గారు ఉన్నారా అని అడిగేవాడు ఏమాట కాబట్టి చిరంజీవి గారు గారిని ఎంకరేజ్ చేశాడు రాధికని ఎంకరేజ్ చేశాడు న్యూ టాలెంట్ బాగా ఎంకరేజ్ చేస్తాడు ఆయన క్రాంతి గారు టు సే ఏ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ ఓకే తర్వాత ఈ న్యాయం కావాలి సూపర్ హిట్ అయిపోయింది సూపర్ హిట్ అయిపోయిన తర్వాత కిరాయి రౌడీని షూటింగ్ అవుతుందండి న్యాయం కావాలి తర్వాత న్యాయం కావాల తర్వాత కిరాయినాడు షూటింగ్ అవుతుంటే సెట్కి వచ్చాడు జయకుమార్ ఇట్రా అన్నాడు నేనంటే చాలా అభిమానంగా చూశాడు ఏంటండి అన్న మనకి ఒక ప్రొడ్యూసరు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు ఈ లక్ష రూపాయలు ఎక్కడ పెట్టాలి అని అడిగాడు నేనేదో నాకేదో పెద్ద తెలిసినట్టు ఎక్కడ పెట్టారన్న అని అంటే బీరువాలో పెట్టాను అన్న నేను ఓ పని చేయండి ఆ బీరువాలో తీసి బీరువా కింద పెట్టండి అన్నాను నేను అనేసరికి కట్ చేస్తే ఒక అరగంట కనిపించలేదు కోదండరావు రెడ్డి గారు అరగంట తర్వాత వచ్చాడు ఎక్కడికి వెళ్ళారండి అన్న నువ్వు చెప్పావు కదా బీరువా కింద పెట్టమన్నా కార్ వేసుకునే బీరువా కింద పెట్టి వచ్చాను అయ్యో అప్పుడు అంత అమాయకంగా ఉండేవాడు నేను అమాయకంగా ఉండే అడ్నిస్ట్రీ కదా సో ఒక లక్ష రూపాయలు ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి రెడ్డి గారు కోట్లకు పడగెత్తి ఇప్పుడు బాగున్నాయి ఆస్తులు బ్రహ్మాండంగా ఉన్నాయండి ఎందుకు బాగుండవు చాలా అద్భుతంగా చాలా బాగా సంపాదించాడు